ఏంటంటే ఎతకుతా ఉన్నారు, నాకు చెప్తే నేను కూడా ఎతకుతాను కదా. నేను బయట ఉన్నా, రింగ్ ఒకటి కనిపించడం లేదురా, వెతుకుతున్నాను. రింగా? అంకుల్ గోల్డ్ రింగా? అంత తెలివైన వస్తువులు ఇంట్లో వెతుకోవడం కరెక్ట్లే ఆంటీ, నేను వస్తాను. ఏంటంటే అది? మరి అదిగా చెప్పు, ఉంగరం ఏం చేశారు? అమ్మ తోడంటీ సుబ్బుగాడు ఉంగరం తెచ్చేసి తాకట్టు మాత్రమే పెట్టారంటీ. ఒరే చెత్తవదోలారా, వాడేదో ఉంగరం తీసుకొస్తే వెళ్ళి తాకట్టు పెట్టాడైనా, బుద్ధి లేదా మీకు? తాగట్ పెట్ట బుద్ధి అవసలేదండి, గోల్డ్ ఉంటే చాలు. తప్పు చేసి ఇంకొక ఏం చేస్తున్నా వాడిని? నొప్పిగా ఉందంటే జందు బాంబు రాసుకున్నాను. వాతావరణం కొంచెం తేడాగా ఉంది, ఏమైంది? నీ ఉంగరం పోయింది. నా ఉంగరం నా దగ్గరే ఉంది చూడ. అదేంటి, వీడు తాకట్టు పెట్టాడు కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు విడిపించుకొచ్చావు కదా, వీడు చెడిపోవడానికి ఇంకెవ్వరూ అవసరం లేదు, నువ్వు ఒక్కడ ఉంటే చాలు. అంకుల్ ఒక్క 10 నిమిషాలు ముందు వచ్చింటే పరిస్థితి ఇంకో లాగుండేది అంకుల్, చితక్కొట్టేసింది అంకుల్. మళ్ళీ ఇలాంటిది కానీ రిపీట్ అయితే మీ పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది, అర్థమైందా? నీకు ఎక్స్క్యూజ్ మీ, హాయ్. నువ్వా? శిరీష ఇంట్లో లేదు. అది నాకు తెలుసు, నేను వచ్చింది నీకోసమే. నాకోసమా? నాతో ఏంటి పని? కూర్చోండి, చెప్తాను. అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. ఇదిగో. ఏంటిది? నా జాతకం. ఇదంతానా? ఎస్, ఎన్టీ రామారావు గారి జాతకం తర్వాత నా జాతకమే చాలా గొప్ప జాతకం అంట. మా గురువు గారు చెప్పారు, దిస్ ఇస్ జస్ట్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ రాస్తూనే ఉన్నారు. ఏం చేసుకోను, ఒక్క పేజీ కూడా చదవద్దు, పక్కన పెట్టేయండి. ఏ, నువ్వు జాతకాలమ్మవా? దురదృష్టవంతుడు లాటరీని, అదృష్టవంతుడు జాతకాన్ని అస్సలు నమ్మకూడదు. అబ్బా, నువ్వు నాకు నచ్చావోయ్, ఆప్షన్ ఉంటే ఆలోచించేదాన్ని. ఏయ్ నో, నువ్వు నా ఆప్షన్ కాదు. నంబర్ 2, యువర్ సిస్టర్ శిరీష. ఏం చేసుకుంటావేంటి? పెళ్లి చేసుకుంటా. మాకు తెలియకుండా మా సిరికి పెళ్ళ? ఫర్ యువర్ కైండ్లీ రెస్పెక్ట్ఫుల్ ఇన్ఫర్మేషన్, శిరీష కూడా ఈ విషయం తెలీదే. కానీ నేను వచ్చి వెళ్ళిన విషయం మాత్రం శిరీషకి చెప్పిండే. బాయ్. నా జాతకం తీసుకెళ్ళి తూకానికి వేసుకో. మీరు బాగుండాలి. నేను చెప్తున్నా, ఇక నీ జోలికి రాడేవాడు డైరెక్ట్గా ఇంటికే వచ్చాడు, ఇప్పటి నుంచే రాకుండా చూస్తా, ఓకే? అదిగో వచ్చాడు. మోహన్కి ఫుల్గా రంగులు పూసుకుని ఎక్కడికి వెళ్తున్నారే? అడుక్కు తినడానికి. నేను కూడా వస్తా. ఎక్కడికి? అడుక్కు తినడానిక. ఇద్దరు అందంగా అడుక్కు తింటే చూడండి. పక్కకు జరుగుతావు లేదా? జరగ. అయితే గుద్దేస్తావా? ఆ సచ్చినాడు ఎక్కడా? సచ్చాడు నా చేతిలో. అమ్మా, అయ్యో. పాపమే. ఆ కత్తిలాంటి యువకుడు, ఆ బుద్ధిమంతుడు, ఆ సాహసవంతుడు, స్నేహశీలి, ఓ ప్రజాప్రేమికుడు మనలో ఒకడు, వంకాయ సుబ్రహ్మణ్యం. హఠాత్ మరణం, జననం మొన్న, మరణం నిన్న, ఇట్లు మీ కన్న. వాడు మన వల్లే చనిపోయాడే,
వాడు చనిపోతే కాజ్ ఆఫ్ డెత్ డ్రైనేజ్ అయితే మనం కాదు. కమ్మా, నువ్వు అంత ఈసీగా చెప్పేస్తున్నావేంటే? నీకేమైనా పిచ్చా? వాడు చావడం ఏంటే? మరి ఆ పోస్టర్స్ ఏంటే? అవన్నీ వాడు చావు తెలితే ఎట్లే? నువ్వు లైట్ తీసుకో. ఊరంతా పోస్టర్లు వేసినాం, వర్కౌట్ అవుతా ఉంటావా మామ? పోస్టర్లు వేసింది ఎవరు? నేను ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చూడు. అయితే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదన్నాడు. నా పోస్టర్ ముందు అన్న ఎవడని చూస్తే మంచిగా ఉండదు కదా. ఆగు, పోస్టర్లో ఏదో తేడా కొడుతుంది బా. ఏం తేడా కొడుతుందిరా? అదే అర్థం కావట్లేదు. ముఖానికి బొట్టు, మెడల దండ, ఇంకేం కావాలరా? ముక్కులు దూదు పెట్టుంటే ఇంకా బాగుండు బావా. రే ఊకోరా, అప్పుడు శవం ఫోటో అవుతుంది, శ్రద్ధాంజలి ఫోటో కాదు. ఇక్కడ మ్యాటర్ ఫోటో ఇంపార్టెంట్ కాదు, ఆ అమ్మాయికి నిమిషం సింపతి ఇంపార్టెంట్. అప్పుడు అమ్మాయి నేను చూడగానే హక్ చేసుకుంటుంది, ఐలో చెప్తుంది, తర్వాత అన్నీ అవుతారా? అంతే అంటావా? అంతే మరి, పార్టీ చేసుకుందాం, పది జంత బార్ వెళ్దాం. సరే నాడు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అదే అమ్మ, జంత బార్ పక్కన బుక్ స్టాల్ ఉంటుంది, ఇక్కడ మంచి పుస్తకాలు దొరుకుతాయి, రా అంటే రానంటున్నాడు, తీసుకెళ్తున్నా. అరే నువ్వు అమ్మతో మాడుతుండు, నేను వెళ్తా. ఏంట్రా అది? ఏంటది బతికొండు కానీ, బతికొండు కానీ శ్రద్ధాంజలి పోస్తున్నాయి. అది పద పద, ముందు ఇంటికి రారా, ఇంటికి రారా, నీ సంగతి చెప్తాను. ఏంటా చూపు, ఇవన్నీ ఉత్కారే. మా ఏందమ్మా ఇది, నేనేమన్నా పని మంచి నా బట్టలు ఉతుకమంటున్నావు? నువ్వు బయట చేసే పిచ్చి పనుల కన్నా ఇదేం చెడ్డది కాదు, ఇవన్నీ ఉతుకు. అమ్మా ప్లీజ్ అమ్మా. దిండు దుప్పట్లు కూడా తీసుకురానా? మార్నింగ్ అంకుల్. మార్నింగ్ రా. ఏంటి మీరు ఇల్లు తుడుస్తున్నారా? నాకు పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత మొదలైందిరా, నీకైతే 2వ రోజే మొదలవుతుంది. ఎందుకైనా మంచిది నేర్చుకో. పొద్దున్నే మాకు వరాలు దేనికిలే, మా వాడెక్కడ? వెనక్క బట్టలు ఉతుకుతున్నాడు. అయ్యో ఏమైంది నగరానికి, ఒకవైపు తొడడం ఒకవైపు ఉతకడం, చిచ్చి. సూపర్ రా, నీకు ఇప్పటిదాకా ఏ పని రాదనుకున్నా, బట్టలు ఉతుకునేనా బతికేస్తూ. అంటే నీ బట్టలు ఉతుకుతున్నట్టు కనిపిస్తుందా నీకు? కాక చెక్కులు మీ సంతకాలు పెడుతున్నావా? రే ఇది ఎక్సర్సైజ్ రా నీ అయ్యా. ఏది మీ ఇంట్లో ఎక్సర్సైజ్ ఎలా కూడా చేస్తారా? పొద్దు పొద్దున్న చిరాకు తెప్పించి మాకు. అసలు ఈ ఫైల్ ఏంటర్ దరిద్రంగా? నా ప్రొఫైల్ మామా, అంటి చేతులు నా భవిష్యత్తు పెడదాం అనుకుంటున్నా. నువ్వు నాశనం అయిపోవడానికి వేరే దారి కనిపించలేదన్నమాట. ఆంటీ ఎక్కడ ఉంది చెప్పాలడు? ఆఫీస్కి వెళ్ళిందిరా. సరే గబాను కానీ మనం కూడా వెళ్దాం, ఆంటీ చేతిలో ప్రొఫైల్ పెట్టి మంచి మ్యాచింగ్ చూడమని చెప్పాలా. మా అమ్మ ఆఫీస్కి నేను, అది జరిగే పని కాదు కానీ నువ్వు వెళ్ళరా పో. నా కోసం రాలుడు. రే చెప్తే అర్థం కదా. సరే పోతా, పోయేటప్పుడు శిరీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కనపడేసి పోతా. శిరీష్ ఏంట్రా? అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసా, దాన్ని సెంటిమెంట్గా శిరీష్ చూపించేసి పోదాం అని. షార్ట్ ఫిల్మ్ ఏంట్రా? ఇప్పుడే తీసేవాళ్ళు, నువ్వే హీరో. డోంట్ వేరీ అల్లుడు, యు ఫినిష్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ కమ్ ఐ వాచ్ టీవీ ఓకే? ఆంటీయో గుడ్ మార్నింగ్. ఏంట్రో ఇలా వచ్చారు? ఏ రాకూడదా? అయినా మేం కాక మీ మ్యారేజ్ బ్యూరోకి రాకేష్ మాస్టర్ వస్తాడా? ఎలాగో వచ్చారు కదా, ఈరోజు పనమ్మే రాలేదు, కాస్త ఆఫీస్ క్లీన్ చేసి వెళ్ళండి. ఆంటీ ఒక చూసి మాట్లాడండి, ఇప్పుడు మేము మీ కస్టమర్లను తెలుసా? ఈ ఫైల్ చూసి ఒక మంచి రేంజ్ ఉన్న అమ్మాయిని సెట్ చేయండి. అరే నీ మోహన్కి పిల్లలు ఎవరిస్తారా? ఏదో బాగుందా? ఏ మీ పిల్లైంది ఇక, కాకపోతే నిన్నెవరు చేసుకుంటాడురా? ఏయ్ ఎచ్చులు బాబాక, నీకు నేనే ఎక్కువ. ఏయ్ అసలు నీకేం కావాలి? రెస్పెక్ట్, రెస్పెక్ట్ కావాలి. ఇస్తే ఎక్కడ పెట్టుకుంటావు? ఏయ్ రెస్పెక్ట్ కూడా అడని పెట్టుకుంటారా? ఏందో ఈ పిల్ల. ఒరే ఫైల్ ఇచ్చారు కదా, ఇంకెళ్ళండి. ఆంటీ జాగ్రత్త అండి, దానిలో వాల్యుబుల్ డీటెయిల్స్ ఉన్నాయి. వేస్ట్ పేపర్లు అని నిన్నే అమ్మేసాం, 1 మంత్ వరకు నీ ఫైల్ ఆఫీస్లో జాగ్రత్తగానే ఉంటుంది. నీతో కట్టి పో. పో. రే అది ఆఫీస్ ఫైల్ రా, న్యూస్ పేపర్ కాదు, ఇక్కడ పెట్టేసేళ్ళు. ఏంద్రేళ్ళ వచ్చిన కానీ జల్ల కొడతానే ఉన్నారా? పదంపా.